హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్టర్. ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న భీమునిమల్ల రెడ్డిపేట అని చెప్పి ఒక అక్కడ ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది, అది సీతారామాంజనేయ స్వామి టెంపుల్. అక్కడికి వెళ్తున్నాము. అక్కడ కూడా చాలా అది ఓల్డ్ టెంపుల్, అది చాలా పాతది. మేము దాన్ని పోయి దాన్ని చూపిద్దాం అనుకుంటున్నాం. అలాగే మేము దర్శనం చేసుకొని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇక మేము ఇప్పుడే సిద్దిపేట నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ దగ్గర అది ముస్తాబాద్ రోడ్లో ఉంటుంది. ముస్తాబాద్ నుంచి ముందు మనం అడిగి పోవాలంటే ముస్తాబాద్ పోవాలి. ముస్తాబాద్ నుంచి ఎటు పోవాలి, ఏం చేయాలనేది మీకు అడిగి వినాక చెప్తా. ముస్తాబాద్ నుంచి రూట్ కూడా చెప్తా. ఓకేనా? ఇక్కడ పెద్ద ఊడల మరి రోడ్డుకు ఒక గేట్లా ఉంది. అక్కడ మొత్తం మనకు అనిపించేది పిప్పలపల్లి అడవి. ఇది ఆ కొండలు గుండలు మొత్తం అవే. మనం ఇక్కడ చిప్పలపల్లి దాకా వచ్చినాక ఇక్కడ రైడ్ తీసుకోవాలి. మనకి ఇక్కడ ఉంటుంది శ్రీ వీరాంజనేయ స్వామి భీముని మల్లారెడ్డి పీఠ అని చెప్పేసి. ఇక్కడ చెరువు అయితే కొండల గుట్టల మధ్యలో వస్తున్నది. ఇది చాలా పెద్ద ఉంది. చాలా బాగుంది. ఇక్కడ ఊరు చాలా బాగుంది. అసలు మంచి పెద్ద ఇంకోటి ఇందులో మనం గుడి దగ్గర దాకా వచ్చేసినాం. ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే. అదే మన భీమన్ మల్లారెడ్డిపేట గుడి. ఇంకొద్ది నిమిషాల్లో వెళ్ళబోతున్నాం అక్కడికి. మనం ఇక్కడికి వచ్చేసినాం. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంది. అదే మనకు అనిపిస్తున్న టెంపుల్ అక్కడ. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏందో మీకు అక్కడికి వేనంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా పాత గుడి ఇది, అయితే కొన్ని చాలా సంవత్సరాల గుడి. చూపిస్తా అక్కడికి వెళ్ళినాక. ఇక్కడ మనకు రాగానే ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ మనం రాగానే ఇక్కడ బ్రిడ్జ్ అయితే ఉంటుంది. అదే బ్రిడ్జ్ మనం అక్కడ నుంచి పోవాలి. ఇది మొత్తం వాగుబోతుంది. ఇదే మన దారి. ఇక్కడ పక్కకే ఇలా వాగుంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి మనం పోవాలి అక్కడ ఉన్న గుడి దగ్గర. ఇక్కడ వ్యూ అయితే మస్తుంది. ఆ వాగు చాలా ప్రశాంతంగా ఉంది. ఎవ్వరు లేరు, అసలు మంచిగా ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు కూడా. ఎంత స్వచ్ఛంగా ఉన్నది ఉంది. చాలా ఫ్రెష్ ఉన్నాయి వాటర్. స్టాగ్నేటెడ్ కాదు కదా, ఫ్లోయింగ్ వాటర్ కాబట్టి చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి. ఇంకెళ్ళిపోదాం మనం. ఇక్కడ గుహల్లో ఉన్నాయి చిన్న చిన్న. కిందికి పోయి చూపిస్తాం మీకు. అసలు మంచి లొకేషన్ అది. సూపర్ ఉంది కదా ఇక్కడ బాబా. అసలు ఎంత బాగుంది ఇక్కడ. ఇది మొత్తం గుహలా ఉంది. ఇక్కడ చాలా బాగుంది. అసలు సూపర్ ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. ఇక్కడికి వచ్చినప్పుడు లోపల దాకా పోవచ్చు. అక్కడ దాకా కనబడుతుందా ఇట అని. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ బాగుంది. మళ్ళా ఇటు సైడ్ ఇట్లా నాకు ఎక్కడికో పోయినట్టుంది. మన
సిద్దిపేట దగ్గరలో ఉంది, వచ్చినాం అన్నట్లే. ఎక్కడికో పోయినట్టు అనిపిస్తుంది. అసలు చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇట్లా ఈ మెట్లెక్కి పోవాలి. ఇప్పుడు మొత్తం ఆంజనేయ స్వామి గుడి మళ్ళీ ముందుకు పెద్దగా కట్టినట్టున్నారు. అప్పుడు ఇంత పెద్ద లేకుండే, ఓన్లీ ఆ చిన్న గుడి మాత్రమే ఉంటుండే. ఇదే ఆంజనేయ స్వామి గుడి. మన దగ్గరికి వెళ్దాం. ఇదే ఆంజనేయ స్వామి వారు. ఇక్కడున్న విశిష్టత ఏంటంటే, ఇక్కడున్న ఆంజనేయ స్వామి యొక్క ఐ కాంటాక్ట్ కరెక్ట్ ఇక్కడి నుంచి స్ట్రేట్గా అక్కడ ఎదురుగా గుడి ఉంటుంది అన్నట్టు. అక్కడ పెద్ద గుడి ఉంటుంది, పాదాల పైన పడుతుందంట. అది ఇక్కడున్న విశిష్టత. ఎంట్రన్స్ చాలా ఓల్డ్ గుడి అన్నమాట. ఇది ధ్వజస్తంభం. ఇదే రామాలయం అన్నట్టు. ఇక్కడ బయట ఉన్న ఆంజనేయ స్వామి వారి ఐ కాంటాక్ట్ ఇక్కడ శ్రీరామచంద్రుడి పాదాలపైన పడుతుందంట. అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను సెకండ్ ఫ్లోర్. ఇప్పుడు మనం సరిగ్గా చూడలేకపోతున్నాం, గుడి క్లోజ్ చేసింది కాబట్టి. శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి టెంపుల్ అసలు బ్యూటిఫుల్ లొకేషన్. అసలు చాలా పెద్ద ఉంటుంది, చాలా ఓల్డ్ టెంపుల్. మన పక్కనే కొంచెం బయటకు వెళ్తే మనకు శివాలయం కూడా ఉంది. చూసేద్దాం ఈ గేట్ల నుంచి వాళ్ళు. ఇదే శివాలయం పక్కకే ఉంది. మనకి పక్కకే ఉన్న శివాలయం ఇది. సైడ్ మొత్తం మళ్ళీ పొలాలు అడవిలే ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడున్న ఫస్ట్ ఫ్లోర్లో పోదాం ఒకసారి. ఆ రోజులలో ఫ్లోర్స్ ఇష్యూర్ అంటే గ్రేటే. ఇక్కడ మెట్లు ఉంటాయి మనకు కింద. ఇదే మెట్ల దారి. చాలా చీకటి అవుతుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు గబ్బిలాలు కూడా ఉండే. సరే లేబులే. మనం ముందు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. బాబా వండర్ఫుల్ కదా. మన ఆంజనేయ స్వామి గుడి ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ మనకు ముందు వాగు కనబడుతుంది. మొత్తం పొలాలు అడవులు శివాలయం. ఇది మనకు అటు రామచంద్ర గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. గుడి బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం కదా, దాని పైన కూడా ఎక్కువచ్చు. ఒకసారి ఎక్కి చూద్దాం మనం. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ పోయి చూద్దాం. ఇది ఇంకా అదిరిపోయింది. అసలు లొకేషన్ వేరే లెవెల్ ఉంది. అసలు ఈ రావి చెట్టు అసలు వేరే లెవెల్ ఉంది. అసలు ఇప్పుడు మొత్తం సెకండ్ ఫ్లోర్లో ఉన్నా నేను. అసలు చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. ఈ గుడి కంటే రామలవారి గుడి చాలా పెద్ద ఉంది. దాకా ఎక్కింది ఇదే, ఇది మొత్తం ఎక్కి తిరిగినాం.
గుడి అయితే చాలా బాగుంది. నేను మొత్తం కవర్ చేసిన అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లాగ్స్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.